తీసుకున్నాం విజయ గత 6 సంవత్సరాలుగా మన కావలి రైతాంగం అంతా కూడా పడుతున్న ఇబ్బందులు, పంటకు పండక ఎండిపోయిన దృశ్యాలు, ఎండిపోయి ఉన్నా కూడా ప్రతిపక్షం గగ్గోగి పెడుతున్నప్పుడు మేము అధికార పక్షం ఎక్కడ ఎండలేదు ఒక ఎకరాన చూపిండని అడుగుతున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా మా కనుసన్నలు మెదుగాడుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రజలంతా కూడా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా నా మీద ఉన్న నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో 2019లో జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా 151 పైచిలుకు స్థానాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గెలుచుకునే విధంగా సహకరించారు. వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2014 కంటే 3 రెట్లు ఈరోజు అత్యధిక మెజార్టీతోటి 15 మెజార్టీ దాదాపుతో గెలిపించాలంటే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతికెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అందుకే మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు, ప్రజలకు ఏమైనా చెయ్యాలా, ఒక రైతు బిడ్డగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక తపన నాలో ఉండేది. కానీ 2014 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అపోజిషన్లో మేము ఉన్నప్పుడు ఎందుకుగా ఎమ్మెల్యే అయ్యాము, ఈ ప్రభుత్వంలో ఏ పనులు చేయకుండా ఏ విధంగా నన్నైతేనేమి, మా నాయకునైతేనేమి, మా నియోజకవర్గ ప్రజలకైతేనేమి ఎటువంటి పనులు చేయకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసని అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ప్రజలకి ఏదైనా చేయాలా, ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 విషయాలు కళాఖండిగా, ఈ 3 విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా రాష్ట్ర ప్రజలకు చేయాలని, ముఖ్యంగా రైతాంగం గురించి, విద్యార్థుల యొక్క చదువు గురించి, పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఈరోజు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎలక్షన్స్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చగా మనం, మన ప్రభుత్వం, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేయకుండా ఇచ్చిన వాగ్దానాలను మనం నెరవేర్చాలనే ఒక పట్టుదలతోటి, కృషితోటి 100 దినాల్లోనే ఏవైతే మా నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వాటిలో 80% వరకు అమలు చేయాలని వాటన్నింటినీ కూడా ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు ఈ 100 రోజులు.